పై ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే ప్రస్తుత ప్రభుత్వానికి ఇసుమంతైనా బాధ లేదు అన్నది నిజం కాదా? ఇందులో వాస్తవం లేదా? మీ ఎమ్మెల్యే ఆదిమూలం గారు తనకి అన్యాయం చేశాడని, దుర్మార్గం చేశాడని ఒక ఆడబిడ్డ ఈ రాష్ట్రంలో అయితే తనకి న్యాయం జరగదు, కనీసం మీడియా కూడా ఈ వార్తని బయటికి రానివ్వదు అని గ్రహించి పక్క రాష్ట్రానికి వెళ్ళి తన కష్టాన్ని చెప్పుకోవాల్సిన పరిస్థితి. పోనీ అప్పుడైనా మీరు ఆయన అరెస్ట్ చేశారా? లేదు. తను పంచాయతీ చేసుకుంటే ఆ పంచాయతీకి తోడుగా నిలిచారు, చివరికి ఈ కేసు వీగిపోయేలా తోడ్పాటు అందించారు. ఇది నిజం కాదా? పిఠాపురంలో 16 ఏళ్ల బాలికపై దుర్గాడ జాన్ అనేటువంటి వ్యక్తి అఘాయిత్యం చేస్తే అక్కడ ఎమ్మెల్యే మన డీసీఎం గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు ఎందుకని వెళ్ళి పరామర్శించలేదు? ఎందుకు అంటే దళిత వర్గానికి చెందిన బాలికే కదా అన అంత చిన్న చూప? ఏ వాళ్ళకి అండగా నిలబడాల్సిన బాధ్యత మీకు లేదా? 30 వేల మంది అమ్మాయిలు మాయమైపోయారు అని చెప్పి అబద్ధపు ప్రచారాలు చేసి నిరంతరం జగన్ గారి మీద ఆరోపణలు మోపిన మీ నోటి వెంట ఈ రోజున ఒక్క మాట కూడా ఎందుకు రావట్లేదు? ఒక్క మాట కూడా మీరు ఎందుకు మాట్లాడట్లేదు? ఇక హిందూపూర్లో అత్తాకోడళ్లపై అంత దారుణంగా గ్యాంగ్ రేప్ జరిగితే అక్కడ ఎమ్మెల్యేకి ఆ రెస్పాన్సిబిలిటీ లేదా అండి? ఆ బాధ్యత లేదా? ఒక్కసారైనా వెళ్ళారా? పరామర్శించారా? సామాజిక బాధ్యత లేని మీరు ఇక ప్రజలకు ఏం రక్షణ కల్పిస్తారు? మా ప్రభుత్వం వస్తే మాత్రం ఆడపిల్లలు కంటి మీద హాయిగా అసలు ఎటువంటి టెన్షన్ లేకుండా నిద్రపోవచ్చు అని ప్రచారాలు చేసుకున్న మీరు ఈ రోజున బిక్కు బిక్కుమంటూ మహిళలందరూ బతకాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారు. బాలికలు, ఆడపిల్లలు, మహిళలు సమిధలైపోతున్నారు. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? గుంటూరు అమ్మాయిపై దుర్మార్గాన్ని కొడిగట్టిన టీడీపీ కార్యకర్త వెనక ఉన్నది ఎవరండి? ఎవరు టీడీపీ కార్యకర్త వెనక ఉన్నది? మిగిలిన ఇద్దరు ఎవరు? అసలు ఇక్కడ జరిగేటువంటి ఈ విషయాలన్నీ కూడా బయటికి రాకుండా ప్రజలకి తెలియకుండా దాచేయాలని ఎందుకు చూస్తున్నారు? మీరు ఎందుకు దాచిపెట్టేస్తున్నారు? తెనాలి, గుంటూరు ఇక్కడ నాయకులందరూ అసలు ఏమైపోయారు? మన గౌరవనీయులైన హోంమంత్రి గారు ఎక్కడ? అసలు ఎక్కడున్నారా? ఆవిడ అడ్డగోలు విమర్శలు చేయడానిక ప్రతిరోజు మీకు హోంమంత్రి పదవిచ్చింది. అందుక మీకు హోంమంత్రి పదవిచ్చింది. మీరు ఒక మహిళే కదా, మీకు కూడా తెలుసు కదా ఆ బాధ ఎలా ఉంటుందో. మీరు కూడా ఒక తల్లే కదా, మీకు కూడా తెలుసు కదా ఆ బాధ ఎలా ఉంటుందో. మీకు ఆ బాధ్యత లేదా? పింఛను, ఇంటి స్థలాలు అంటే ఇస్తామని చెప్పి అర్హతే ప్రామాణికంగా ప్రజలకు అందివ్వాల్సినటువంటి ప్రభుత్వ ప్రయోజనాల్ని ఇచ్చేటప్పుడు కూడా మహిళ మానాల్ని పణంగా పెట్టినటువంటి ఖాదర్ బాషా గారు రెడ్ హ్యాండెడ్గా కూడా దొరికారు కదా. మరి ఆయన ఎందుకండి అరెస్ట్ చేయలేదు? మీరు ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇదా మీరు మహిళలకు ఇచ్చే గౌరవం? ఇదా మీ ప్రభుత్వంలో మీరు మహిళలకి కల్పించేటువంటి రక్షణ? ఇదేనా మీకు మహిళల పట్ల ఉన్న బాధ్యత? ఏం మోస్తున్నాం మనం? ఎలాంటి భావాన్ని సమాజంలోకి పెడుతున్నాం? ఈరోజు ఒక ఆడపిల్ల ఇంట్లోకి వెళ్తే మనందరం ఒక తల్లికి పుట్టిన వాళ్ళమే కదా. మాతృగర్భం నుంచి కాకుండా ఇంకొంచెం సపరేట్గా వస్తామా మనం? దీని గురించి మాట్లాడేది ఎవరు? నా ఇంట్లో ఆడబిడ్డలు బాగుంటే సరిపోద్దా? చట్టాలు బలంగా ఉన్నాయి. సోషల్ మీడియాలోకి వచ్చి ఏదైనా ఒప్పుకోకపోతే ఇళ్లలోకి వచ్చి రేపులు చేస్తామని బెదిరిస్తారు. లేదంటే ఫేక్ టెక్నాలజీతోటి ఫోటోలు సృష్టిస్తారు. మరి ఏం చేయాలి? ఇది ఇళ్ళ నీకు సోషల్ మీడియాలో మీకు రేపులు చేస్తామంటే నాకే పంపించారు, ఇంకెవరో కాదు. నాకు చాలా ఆవేదన ఉంది దీని మీద. చిన్న వయసు తారతమ్యం లేకుండా విమర్శించడం వేరు, రాజకీయ విమర్శలు వేరు. నేను తప్పులు చేశాను, విమర్శించను సంతోషం. ఇళ్లల్లోకి సంబంధం లేని వాళ్ళకి వచ్చి భయపెడుతున్నారా? ఇదే సంస్కృతి. దాని తాలూకు వారసత్వ ఫలితం ఈరోజు నేను రేపులు. 30 వేల ఆడపిల్లలు అదృశ్యమైపోతే ఒక్క గత ముఖ్యమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రోడ్లకు వచ్చి మీరు బొగ్గలు నిమిరితే ఏంటి? అవ్వా తాత అంటే ఏంటి? బలంగా ఉండాలి కదా నాయకుడు అనేవాడు.
ఐస్ ఎస్పీలను మీరు చూశారు ఆ రోజున గరుడ అనే ఒక ఎస్పీ ఒక అతను నేను ప్రజలకు అభివాదం చేస్తున్నా నమస్కారం అంటే నన్ను కూర్చోబెట్టి ఇలా అంటాడు అంటే నాకు నువ్వు కూర్చోబెట్టి భయపెట్టగలవు ఒక రేపిస్ట్ని మీరు ఎందుకు వదిలేస్తారు మీరు ఒక ముఖ్యమంత్రిని చంపేస్తామని చెప్పిన వాడిని ఎందుకు వదిలేస్తారు మీరు మాకు అన్యాయం జరుగుతుందని సోషల్ మీడియాలో పెడితే మీరు వాళ్ళని వదిలేస్తారు గత ప్రభుత్వం దాని తాలూకు ఫలితాలు ఇవన్నీ డబ్బులు ఎలాగా మనం వారసత్వంగా అప్పులు ఎలా వారసత్వంగా వచ్చిందో వీళ్ళు చేసిన క్రైమ్ కూడా వారసత్వంగా వచ్చింది వీళ్ళు చేసిన అలసత్వం కూడా మాకు వారసత్వంగా వచ్చింది గత 3 నెలల నుంచి డే 1 నుంచి నేను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒకటే చెప్పాను అసెంబ్లీలో కూడా మీరు చూశారు లా అండ్ ఆర్డర్ బలంగా పెట్టండి అధికారులకు చెప్తా ఉంటే అధికారులకు అలవాటు పోయింది ఇదివరకేమో అసలు మొత్తం కంట్రోల్ లేకుండా చేసేశారు అధికారులు పోలీసు ఉన్నతాధికారులందరూ ఈ రోజున ధర్మబద్ధంగా చెయ్యండి చెయ్యండి అంటే ఆలోచిస్తున్నారు మీనమేషాలు లెక్క పెడుతున్నారు దేనికి మీనమేషాలు లెక్క పెడుతున్నా అర్థం కావట్లా క్రిమినల్కి కులం ఉండదు క్రిమినల్కి మతం ఉండదు ఎన్నిసార్లు చెప్పాలి పోలీసు అధికారులకి వీడిని అరెస్ట్ చేయాలంటే వాడు కులం సమస్య వస్తుంది కులం ఎందుకు సమస్య వస్తుంది ఒక 3 ఏళ్ల ఆడబిడ్డని రేప్ చేసి చంపేస్తే కులాన్ని వెనకేసుకొస్తారా మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు ఐపీఎస్ఎల్ కదా మీరు చదువుకుంది ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెప్తుంది మీకు భారతీయ శిక్షణ స్మృతి ఏం చెప్తుందో మీకు క్రిమినల్స్ని వెనకేసుకుని రమ్మని చెప్తుందా మీకు సోషల్ మీడియాలో ఇళ్లలోకి వచ్చి రేపులు చేస్తా అవి అని మాట్లాడుతుంటే వాటిపైన అంట భావ ప్రకటన అంట వైసీపీ నాయకులు చెప్తాడు భావ ప్రకటన తెగేదాకా లాక్కండి తెగేదాకా లాక్కండి సహనం ఎంత ఉందో ఈ ప్రభుత్వానికి తెగింపు కూడా దానికి 10 రెట్లు ఎక్కువ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అధికారంలో ఉన్నాం కాబట్టి సంయమనం శాతగా కాదు పోలీసు అధికారులు కూడా చెప్తున్నాను డీజీపీ గారికి కూడా చెప్తున్నాను ప్రజల ఆవేదనను మీకు ఈరోజు తీసుకొస్తున్నాను ఇంటెలిజెన్స్ అధికారులకు చెప్తున్నాను జిల్లా ఎస్పీలకు చెప్తున్నాను జిల్లా కలెక్టర్లకు చెప్తున్నాను లా అండ్ ఆర్డర్ చాలా కీలకమైంది అభివృద్ధికి చాలా కీలకం దయచేసి దీన్ని మర్చిపోకండి 10 సార్లు దీన్ని చెప్పించుకోకండి మా చేత మా బంధువండి మా రక్తం అండి అంటే మడత పెట్టి కొట్టండి వాళ్ళని తప్పులు చేస్తే నేను వెనకేసుకు రావట్లేదు కదా ఎవరిని నేను వెనకేసుకొస్తున్నాను ఎవరన్నా వింటూ నువ్వు అక్షణ అక్కడ నీ అక్కడ నేను ఆ తల్లిని రక్షించుకోవాలి కదా నాన్న ఎంత నిస్సహాయత హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్తా ఉన్నాను మీరు మంత్రి మీరు హోమ్ మినిస్టర్ మీరు నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రినే నేను అటవీ శాఖ మంత్రిని పర్యావరణ శాఖ మంత్రిని హోంమంత్రి సాయి మీరు బాధ్యత వహించండి నేను హోంశాఖ తీసుకున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి గుర్తుపెట్టుకోండి మమ్మల్ని విమర్శించే నాయకులకి అందరికీ నేను మనం చెప్తున్నాను ఈ రోజున ఇలాగే మీరు తీసుకొస్తా ఉండండి మీరు నిశ్చలంగా ఉండండి ఏమి చేయకుండా హోం బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోండి అందరూ బాగుండాలని కోరుకుంటాం అందరూ బాగుండాలని ఆగండి ఒక నిమిషం అందరూ బాగుండాలని కోరుకుంటాను రాగానే ఒకటే మాట చెప్పా ఇది ప్రతీకార ప్రభుత్వం కాదు అని కానీ చేతగాని ప్రభుత్వం నేను చెప్పాలని గుర్తుపెట్టుకున్నాను ఎందుకంటే మీరు గతంలో లాగా నోటుకొచ్చినట్టు మాట్లాడితే నీకు వింట నాకు కూడా ఓపిక పోయింది ఇంకా నాకు కూడా మీరు అంటున్నారు కదా ఏం చేస్తామని వెయిట్ చేయండి